ఒక ప్రొఫెసర్ భగవాన్నిలా ప్రశ్నించారు భగవాన్ మౌనశక్తి అపారము అది మాకు ఎంతో శాంతిని చేకూర్చున్నది మౌనానికి అంతటి అపార శక్తి ఉన్నదా దానికి మహర్షిలా సెలవిచ్చారు మౌనం అంటే ఎడతగిన వచస్సు అనగా వాక్కు వచస్సు శశబ్దమైనప్పుడు అంటే శబ్దముతో కూడినప్పుడు అది మౌనవచస్సుకు అడ్డు వస్తుంది మౌనం దాల్చినవాడు తన పరిసరాలకు అత్యంత దగ్గరగా ఉంటాడు శ్రీ దక్షిణామూర్తి మౌనం నలుగురు ఋషులను అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు సంశయాలు లేకుండా చేసిందట మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం మౌనాన్ని వ్యాఖ్యను వ్యాఖ్య అన్నారు మౌనశక్తి అంతటిది స్వరమైన వచస్సుకు వాగవయవాలు అంటే వాక్కు అనే అవయవాలు అవసరం కానీ మౌనవచస్సు తలపులకు అవ్వలిది మౌనవచస్సు వాగతీతము అంటే వాక్కుకు అతీతము పలుకని పదము పరావాక్కు